బొప్పాయి పండు గురించి తెలియని వారు ఉండరు. అయితే పచ్చి బొప్పాయి కాయలు విత్తనాల్లో కూడా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెక్సికోలోని ఒక వైద్య పరిశోధన బృందం స్కొలియాసిస్ అనే ఎముక వంకరపోయే వ్యాధికి ప్రాథమిక దశలో బొప్పాయిలోని పెపైన్ ఎంజైమ్ను వాడి సత్ఫలితాలు సాధించారు. బొప్పాయిలో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బొప్పాయి కాయని తరచుగా కూర వండుకొని తింటుంటే జఠరాగ్ని బాగా వృద్ధి చెంది జీర్ణశక్తి మెరుగవడంతో పాటు బాలింతల్లో దోషరహితమైన స్థాన్యం సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా పసిబిడ్లకు కలిగే అజీర్ణం, విరేచనం వంటి వికారాలు తొలగిపోతాయి. బొప్పాయి పాలల్లో పొక్కే గుణం ఉంది కాబట్టి బొప్పాయి పాలల్లో కొబ్బరి నూనె లేదా నెయ్యి కలిపి గజ్జి చెంబు వంటి చర్మ వ్యాధులపై పోయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. 2. తేలి కుట్టిన చోట బొప్పాయి కాయ పాలను పట్టించి 1 స్పూన్ పాలను పంచదారతో కలిపి సేవిస్తే శీఘ్రంగా ఉపశమనం కలుగుతుంది. ముసాంబరాన్ని బొప్పాయి పాలతో నూరి శనగ్గింజలంత మాత్రలుగా చేసి రోజూ 2 పూట్ల ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటుంటే స్త్రీలలో ఋతుక్రమం బాగా విడుదలవుతుంది. 3. బొప్పాయి విత్తనాలను నీళ్లలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసి 1 స్పూన్ చొప్పున ఉదయం రాత్రి వేడి నీటిలో సేవిస్తే ఉదరంలోని క్రిములు పడిపోతాయి. 4. బొప్పాయి కాయను కొబ్బరికూరలాగా తరిగి కొద్దిగా ఆమదం కలిపి వేడి చేసి ఆయా భాగాలపై వేసి కట్టుకొడుతుంటే వృషణాల వాపు, స్తనాలలో గడ్డలు, నొప్పులు, పోటు తగ్గుతాయి. 5. బొప్పాయి కాయను చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి ఎండించి మెత్తను పొడి చేసి రోజు 3 సార్లు 1/2 స్పూన్ పొడిలో తగినంత తేనె కలిపి తింటుంటే మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్తి, వికారం, అరుచి, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.